రాజమండ్రిలో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. భారీగా నాయకులు తెలుగు తమ్ములు తరలిరావడంతో మహానాడు ప్రాంతం కిక్కిరిసిపోయింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఎన్టీఆర్ శత జయంతి తమ ఉత్సాహంకు కారణమని వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు అంటున్నారు. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ వరప్రసాద్ అందిస్తారు. మహానాడు ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు ప్రతినిధుల సభ కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కూడా తరలివసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మహానాడు ప్రధాన ద్వారం వద్ద ఉన్నాం. ఇక్కడ దాదాపు ఇవాళ 15,000 మంది ప్రతినిధులు తరలిరాబోతున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఉత్సాహంగా ఇక్కడ మహానాడుకి తరలివసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అంతా పాటు ఇక్కడ శ్రీకాకుళం నుంచి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఈ మహానాడు సందర్భంగా కార్యకర్తల్లో బాగా ఉత్సాహం కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి? ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలన ఎంత నీచ నికృష్టంగా ఉందో అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. మరి ఈరోజు ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వాళ్ళు బ్రతకాలంటే రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అనేది ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి అర్థం పడుతుంది. ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నారు. మరి ఈరోజు ఒక ధైర్యంగా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఈ సైకో పరిపాలనలో లేదు. ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొని ముందుకు వెళ్దామంటే తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని అరెస్ట్ చేసి ఏదో రకంగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అందుకే ప్రజలు పెద్ద ఎత్తున అంటే పార్టీలకు అతీతంగా తిరగబడి ఈ రోజు మహానాడుకు వస్తున్నారు. ఇది చూస్తే మనం ఇప్పుడే శ్రీకాకుళం నుంచి వచ్చిన కార్యకర్తలు ఉత్సాహంగా ఇక్కడ లోపల తరలి వెళ్తున్నాయి. మనం చూస్తున్నాం ఇక్కడ అదే వివిధ పార్కింగ్ ప్రదేశాల వాహనాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మనం చూస్తున్నాం పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు ఇక్కడ మహానాడు ప్రాంగణంలోకి తరలి వెళ్తున్నారు. మరోవైపు చూస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు మొత్తం ఇటు పార్లమెంటు స్థాయి నుంచి కూడా మండల క్లస్టర్ స్థాయి వరకు కూడా ఉన్న నాయకులంతా కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ విచ్చే దాంట్లో 13,000 మంది ఆంధ్రప్రదేశ్కి చెందినవారు, అదేవిధంగా మరో 3,000 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు నెల్లూరు జిల్లా సార్? నెల్లూరు జిల్లా. చెప్పండి, ఇప్పుడు మహానాడు సందర్భంగా బాగా ఉత్సాహంగా కనిపిస్తున్నారు టీడీపీ శ్రేణులు, దీనికి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ, బడుగు బలహీన వర్గాల్లో కింద స్థాయిలో నుంచి వచ్చిన ఒక మహోన్నతమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అరాచక పాలనకు బుద్ధి చెప్పాలని, అరాచక పాలనని స్వస్తి పలకాలని ఈరోజు రాష్ట్ర ప్రజానీకం కృతజ్ఞత ఉంది. దానిలో భాగంగా స్వచ్ఛందంగా ఈరోజు కార్యకర్తలు అయితేమి, ప్రజానీకం అయితేమి, అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ గాడి తప్పిన రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఈరోజు రాజధాని లేని రాష్ట్రం ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రం అని ప్రజలు దృఢ సంకల్పం ఉంటున్నారు. రాజధాని కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, సంక్షేమం కావాలన్నా, పేద వర్గాలు ఉన్నత స్థితికి రావాలన్నా, నిరుద్యోగం పోవాలన్నా, జాబు రావాలన్నా కూడా ఒక నారా చంద్రబాబు నాయుడికి సాధ్యమని సంకల్పం వల్ల ఈ అశేష ప్రజానీకం స్వచ్ఛందంగా ఈ యొక్క మహానాడు రాజమహేంద్ర వారానికి తరలి వస్తున్న సందర్భంగా తెలియజేసుకోండి. చెప్పండి, మహానాడు సందర్భంగా ప్రత్యేకత ఏంటి? అసలు ఇప్పుడు గత మహానాడుకి ఇప్పటికి ఎలాగా తేడా కనిపిస్తుందండి? ఈ మహానాడుకి గత మహానాడుకి తేడా ఏంటంటే, అన్నగారికి 100 సంవత్సరాలు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న కార్యక్రమం ఇది. స్పెషల్ ఎవరికి లేదిట, అన్నగారికి సాటి మరి ఎవరో లేరు పోటీ. అది అన్నగారు చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం. ఈ విధంగా అన్నగారికి చేసుకోవడం, ఒక యుగ పురుషుడు ఆయన, యుగానికి ఒక యుగ పురుషుడు, ఆయన చేసే నవరస ఎన్నో చేశాడు, రాజకీయం, సాంఘికం, జానపదం మరెన్నో చేసిన వ్యక్తి, అన్నిట్లో రారాజు ఆయనకి, ఆయనే సాటి మరి ఎవరు లేరు పోటీ. జై తెలుగుదేశం. మనం చూడొచ్చు టీడీపీ అగ్రనేతలతో పాటు పార్టీ శ్రేణులంతా కూడా ఉత్సాహంగా ఇక్కడికి తరలి వస్తున్నారు. దాదాపు ఇవాళ చూస్తే కనుక 50,000 మంది వరకు కూడా ఈ ప్రాంగణానికి తరలి వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలే ఈ ప్రస్తుతం తమ కార్యకర్తల ఉత్సాహానికి కారణమని కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూస్తే కనుక ఈ మహానాడు ఎన్టీఆర్ శత జయంతి మహానాడు కావడంతో దీన్ని ప్రత్యేకంగా జరుపుకుంటున్నామని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు తెలుగు తమ్ముళ్ళంతా కూడా ఇక్కడ ఉత్సాహంగా ఇక్కడ తరలి వస్తున్న పరిస్థితి ఏంటంటే, మొత్తం మీద కొత్త ఉత్సాహం, కొత్త జోష్తో ఇవాళ ఇక్కడ మహానాడును ఇక్కడ జరుపుకుంటున్నారు. మరికొద్దిసేపట్లోనే ఏదైతే ఉదయం దాదాపు 12 గంటల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్ష ఉపన్యాసం ఉండబోతుంది. అదేవిధంగా తర్వాత ఇవాళ టీడీపీ జాతీయ అధ్యక్షుడికి సంబంధించి ఎన్నిక కూడా జరగబోతుంది. మొత్తం మీద భారీ స్థాయిలో ఇక్కడ టీడీపీ శ్రేణులు ఇక్కడ రాజమండ్రి వద్ద వ్యామగిరిలో ఏర్పాటు చేసిన మహానాడు ప్రాంగణం వద్దకు చేరుకున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ రవితో వరప్రసాద్, ఐ న్యూస్, రాజమండ్రి.
మండలంలోని మహా